కాశీ ఆకు విత్తనాలతో కూర తయారు చేస్తాము. ఇది సౌత్ సైడ్ దొరుకుతుంది ఆకు. ఈ ఆకు ఇలా ఉంటుంది. ఈ ఆకు విత్తనాలతో కూర తయారు చేస్తాము. ఇది అన్నానికి కానీ చపాతీ కానీ చాలా బాగా ఉంటుంది. హెల్త్ కోసం కూడా చాలా మంచిది. దీనికి కావలసినవి ఆకు విత్తనాలు ఒక కప్ తీసుకున్నాను, ఆయిల్, పచ్చి కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, మిరియాలు అర్ధార్థం దంచినటివి, ఉద్ది బేడలు, శనగ బేడలు, చింతపండు, ఉప్పు, బెల్లము, ఒట్టి మిరపకాయ, ఇంగువ, పప్పుల పొడి ఒక కప్పు తీసుకున్నాను, కరివేపాకు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి కూర తయారు చేస్తాము. బాన్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగ బేడలు, ఉద్ది బేడలు ఇవి కొద్దిగా రోజ్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఎండు మిరపకాయ, ఇంగువ, జీలకర్ర, మిరియాలు, కాశీ ఆకు విత్తనాలని వేస్తూ ఉన్నాను. దీన్ని కొద్దిగా ఉడికించాలి, 2 నిమిషాలు ఉడికించాలి. చింతపండు నీళ్లు వేస్తూ ఉన్నాను. బెల్లము, ఉప్పు, పసుపు, కొబ్బరి, పప్పుల పొడి నీళ్ళలో కలిపి ఇందులో వేయాలి, లేదంటే ఉంటలు ఉంటలుగా ఉంటుంది. అందువలన నీళ్ళు కలిపి ఇందులో వేస్తూ ఉన్నాను. ప్లేట్ ఉంచి 5 నిమిషాలు ఉడికించాలి. ఇది రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. కాశీ ఆకు విత్తనాల కూర రెడీ.